జీవము గలవాడు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. నరుల ముఖములను లక్ష్యపెట్టనివాడు భయంకరమైన దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. ద్వితీయోపదేశ కాండము 28:14. నిన్ను తలగా నియమించును, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సత్పురుషుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన దేశము మీద వర్షమును దాని కాలమందు కురిపించుటకును, మనము చేయు కార్యములన్నిటిలోనూ ఆశీర్వదించుటకును ఆకాశమును తన ధననిధిని తెరుచును. మనము అనేక జన్ములకు అప్పు ఇచ్చేదము, కాని అప్పు చేయము. ద్వితీయోపదేశ కాండము 28:1 ప్రకారం మనము మన దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల మన దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనలను హెచ్చుగా ఆశీర్వదిస్తారు. మన దేవుని మాట వినిన ఎడల దీవెనలన్నీయు మన మీదకు వస్తాయి, ఆశీర్వాదములు మనకు ప్రాప్తిస్తాయి. దేవుడు మనలను తలగా ఉంచుతారు, కానీ తోకగా ఉంచరు. మనలను పైనున్న వారిగా ఉంచుతారు. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. కల్దీయుల దేశంలో విగ్రహాల వ్యాపారిగా ఉన్నప్పుడు దేవుని పట్ల ఆసక్తిని కలిగి ఉండుట దేవుడు చూచి అబ్రాహామును పిలిచి వెలుపటికి రప్పించి అబ్రహామును శారాలను గర్భఫలమును అనుగ్రహించి ఆదికాండము 17:6 ప్రకారం నిన్ను అత్యధికముగా ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చేటట్లు నిన్ను ఆశీర్వదిస్తానని, రాజులు నీలో నుండి వస్తారని దీవించెను. అబ్రామును అబ్రహాముగా అంటే జనములకు తండ్రిగా దేవుడు దీవించారు. అంతవరకు కల్దీయుల దేశము ఊరిలో ఏమీ లేనివాడిగా ఉన్నవాడు దేవుని మాట వినుట వలన, దేవుని మార్గములలో నడుచుట వలన పైనున్నవాడిగా దేవుడు నియమించారు. ఇస్సాకు గెరారులో కరువు వచ్చినప్పుడు దేవుడు మాట ఆలకించి ఆదికాండము 26:12 ప్రకారం విత్తనము విత్తి నూరంతల పంటను పండించగలిగారు. గెరారు రాజు అబిమెలకు తన ప్రజల ముందు పరదేశి అయిన ఇస్సాకు అన్ని విషయములలో దీవించబడుట, దేవుని చేత ఆశీర్వదించబడుటయు, దేవుడు ఇస్సాకుకు తోడై ఉండుటయు చూచి ఆదికాండము 26:28-30 ప్రకారం నిశ్చయముగా దేవుడు నీకు తోడైయుండుట మేము చూచితిమి అని, దేవుడు నిన్ను ఆశీర్వదించుట మేము గమనించితిమి అని చెప్పి గెరారు ప్రజలు పరదేశి అయిన ఇస్సాకుతో సమాధాన నిబంధన చేసుకున్నారు. ఇస్సాకు దేవుని మాట ఆలకించుట వలన అన్యదేశములో తలగా ఉండేటట్లు దేవుడు ఇస్సాకును నియమించారు. యోసేపు తన అన్నల ద్వారా మోసము చేయబడి ఐగుప్తులో దేశమందు బానిసగా బ్రతుకుతూ పొతీఫరో ఇంట అవమానింపబడి చెరసాలలో ఖైదీగా అన్యాయపు శిక్ష అనుభవిస్తూ ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట వలన దేవుడు యోసేపును కనికరించి ఆదికాండము 45:8 ప్రకారం దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను, ఆ దేవుడే నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంత మీదట ఏలికగా పైనున్నవానిగా నన్ను నియమించెను అని సాక్ష్యం చెప్పారు. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞల మార్గమున నడుచుచున్న ఎడల అబ్రహామును ఆశీర్వదించి పైనున్నవానిగా నియమించిన దేవుడు, ఇస్సాకును శత్రువుల కంటే పైనున్నవానిగా నియమించిన దేవుడు, బానిసైన యోసేపును ఫరో రాజుకు తలగా ఐగుప్తు దేశపు వారికి ఏలికగా చేసి పైనున్నవానిగా నియమించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించి హెచ్చించి పైనున్న వారిగా నియమిస్తారు. నా సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు సేవ చేసిన 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో
శిష్యులుగా ఏర్పరచుకున్నవారు పామరులైన చేపలు పట్టుకునే జాలరులు. వీరిని దేవుడు తన ఆత్మచేత నింపి అపోస్తలుల కార్యములు 4:13 ప్రకారం పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు విద్య లేని పామరులని అక్కడి పెద్దలు గ్రహించి ఆశ్చర్యపడ్డారు. పామరులను పైనున్న వారిగా దేవుడు నియమించారు. ఎవరికి పనికిరాని వారినే దేవుడు పనికి వచ్చేవారిగా మార్చి పైనున్న వారిగా చేస్తారు. 1 కొరింథీ పత్రిక 1:29 ప్రకారం ఎన్నికైన వారిని సిగ్గుపరచటానికి, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని పైనున్న వారిగా నియమిస్తారు. రూతు మోయాబీయురాలు, విధవరాలు, కానీ నీ దేవుడే నా దేవుడు అన్న మాటను బట్టి రూతును దేవుడు ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో మరియు రాజులు ఆమె గర్భము నుండి వచ్చేటట్లు ఆశీర్వదించి పైన నిలవబెట్టారు. విడువని ఎడబాయిని దేవుడు. ఎస్తేరు ఎన్నిక లేనిది అయినా ఎస్తేరుకు దేవుని పట్ల ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి ఎస్తేరును అన్యదేశంలో రాణిగా చేశారు. అందరికంటే పైనున్నట్లు దేవుడు నియమించారు. నా ప్రియులారా, దేవుని శ్రద్ధగా వెతికి దేవుని మాటలు ఆలకించి దేవుని మార్గంలో నడవడానికి నిర్ణయించుకుందాం. దేవుడు మనలను ఆశీర్వదించి మనలను పైనున్న వారిగా నియమించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.